నమస్కారం, నేను మీ శంకర్. తెలుగు మీడియా తీరు ఎలా ఉందో చెప్పడానికి తాజా ఉదాహరణ ఒకటి గమనించాలి. మీడియాలో ఇప్పుడు దున్నపోతు ఈనిందంటే దూడను కట్టేయమని ఎవరో చెప్పిన సామెతను గుర్తు చేసేలా ఉంది. ఏదైనా ఒక టాపిక్ వైరల్ అయితే చాలు, దాని చుట్టూ ఉన్నవి లేనివి అల్లేసి అనేక అపోహల్ని ప్రజల్లో మళ్లించడం ఆనవాయితీగా మారుతుంది. మాకు లాంటి కొన్ని కొత్త సంస్థలు, పెద్దగా పెట్టుబడులు, ఇతర ఏర్పాట్లు, నెట్వర్క్ లేని సంస్థలు చిన్న చిన్న తప్పిదాలు చేశాయంటే కాసింతైనా అర్థం ఉంటుంది. ఇప్పుడు ఏర్పాటు చేసి పెద్ద నెట్వర్క్, రాష్ట్రంలోనే కాదు దేశంలోనే మేమే నెంబర్ వన్ అని చెప్పుకునేటువంటి వాళ్ళు చేస్తున్న తప్పిదాలు చూస్తుంటే నవ్వు పుట్టేస్తాయి. నవ్వు పుట్టించడమే కాదు, ఇప్పుడు తెలుగులో అయితే మేమర్స్కి మంచి ఫీడింగ్గా మారిపోయాయి. నిన్న ఒక అంశం పెద్ద వైరల్ అయింది, ముఖ్యంగా సత్యం సుందరం సినిమా ఫంక్షన్ సంబంధించి హీరో కార్తీ చేసిన కామెంట్స్. ఆయన సరదాగా చేశాడు, సెన్సిటివ్గా అంశం కాబట్టి లడ్డూ మీద నేను మాట్లాడబోనంటూ ఆయన నవ్వుతూ చెప్పాడు. అది సినిమా ఫంక్షన్ కాబట్టి ఆయన నవ్వుతూ చెప్పాడు, అక్కడేమీ ఆయన సీరియస్గా చెప్పలేడు. దాన్ని సీరియస్గా తీసుకున్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. లడ్డూ అనే మాట ఎక్కడ దొరుకుతుందో దాన్ని రాజకీయం చేద్దామని చూస్తున్నట్టుగా ఈయన తీరు కనిపించింది. వెంటనే అది పొలిటికలైజ్ అయింది. టాలీవుడ్ మొత్తం అందరూ జాగ్రత్త పాటించాలన్నట్టుగా పవన్ కళ్యాణ్ హెచ్చరించారు. దానికి కార్తీ కూడా స్పందించారు. నా ఉద్దేశం అది కాదు, నాకు వెంకటేశ్వర స్వామి మీద విశ్వాసం ఉంది, మీకేమైనా ఇబ్బంది కలిగితే క్షమించండి అన్నట్టుగా ఆయన స్పందించాడు. దీన్ని పట్టుకుని వెంటనే కార్తీతో పాటుగా హీరో సూర్య, కార్తీ సోదరుడు, ఆయన కూడా క్షమాపణ కోరేశాడని తెలుగు మీడియాలో వార్తలు వచ్చాయి. మేము ఇప్పుడు ఆ వీడియోలు ప్రసారం చేయొచ్చు, రెండు ఉన్నాయి వీడియో క్లిప్పింగ్స్, కావాలంటే మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాం, చూడండి. TV9 NTV ఇద్దరూ కూడా హీరో సూర్య కూడా క్షమాపణ చెప్పారని రాశారు. ఇది NTV వాళ్ళ బ్రేకింగ్ న్యూస్. తమ్ముడు వ్యాఖ్యలపై క్షమాపణ కోరిన సూర్య. ఇంకొకటి కూడా చూడొచ్చు మనం ఇక్కడ కూడా. ఇది వీడియో క్లిప్ ఉంది, TV9 వాళ్ళు కూడా చేసేసారు. ఇట్లా ఎందుకని వీళ్ళు ఇట్లా చేశారు, దీనికి మూలం ఎక్కడుంది అని పరిశీలిస్తే అసలు విషయం ఏమంటే ఇది అసలు కథ. హీరో సూర్య ప్యారడీ అకౌంట్ ఉంది. హీరో సూర్యకే కాదు, చాలామంది సెలబ్రిటీలకి ప్యారడీ అకౌంట్ ఉంటుంది. అందులో ఐఆమ్ డీప్లీ సారీ ఫర్ ది కామెంట్స్ మేడ్ బై మై బ్రదర్ ఆన్ లడ్డూ అని సూర్య కామెంట్ చేసినట్టు ప్యారడీ అకౌంట్ నుంచి ఒక ట్వీట్ వచ్చింది. ఈ ప్యారడీ ట్వీట్ను పట్టుకుని TV9 NTV అల్లేసిన కథ అంతా ఇంత కాదు. పవన్ హెచ్చరించాడు, సూర్య భయపడిపోయాడు, ఆయన సోదరుడు క్షమాపణ చెప్పాడు, దాంతోపాటు సూర్య కూడా క్షమాపణ చెప్పాడని TV9 ప్రతినిధులు రెచ్చిపోయారు. అసలు నిజంగా సూర్య కామెంట్ చేశాడా, కామెంట్ చేస్తే సూర్య అకౌంట్లో అది ఉందా అన్న పరిశీలన, కనీసం పరిశీలన కూడా అసలు చేసిన దాఖలాలు అయితే ఎక్కడా కనిపించట్లేదు. మనం చూద్దాం సూర్య ఒరిజినల్ అకౌంట్లో ఏముందో మనం చూద్దాం. అసలు సూర్య ఇలాంటి ట్వీట్ చేశాడా, అతని అకౌంట్లో ఏముంది అన్న చెక్ చేస్తే అసలు విషయం అర్థమవుతుంది. సూర్య అకౌంట్ చూస్తే దీనికి సంబంధించి ఆయన స్పందించిన దాఖలాలు లేవు. సూర్య మొత్తం ఎక్స్ ఖాతా మొత్తం చెక్ చేయొచ్చు, ఆయన తనకు సంబంధించిన విషయాల మీద స్పందించారు తప్ప ఎవరో తన తమ్ముడు తనకు సంబంధించిన సినిమా ఫంక్షన్లో కామెంట్ చేస్తే దానికి పవన్ కళ్యాణ్ రెస్పాండ్ అయితే వెంటనే సూర్య కూడా రెస్పాండ్ అయిపోయారని ఈ మీడియా ఛానళ్ళు రాయడం నిజంగా నవ్వు పుట్టించే అంశం. ఇట్లా చాలా చాలా విషయాల్లో ప్రజల్ని పక్కదారి పట్టించేలా, లేని వాటిని క్రియేట్ చేసేలా ఎవడో ఎక్కడో ఒక ప్యారడీ అకౌంట్ సృష్టిస్తే దాన్ని పట్టుకుని కోట్ల మంది జనాల్లోకి వదిలేసేలా మీడియా వ్యవహరించడం అన్నది ఇప్పుడు హాస్యాస్పదంగా మారుతుంది. ఇలాంటి తీరు వల్లే మీడియా ప్రజల్లో మరింత పలుచనయ్యే పరిస్థితి దాపురిస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ రాయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేయండి.